1983లో తెలుగుదేశం పార్టీ రాకతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఇప్పటికీ కూడా క్రియాశీలకంగా రాజకీయాల్లో వెలుగొందుతున్నటువంటి నాయకుల్లో అగ్రగణ్యులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. డాక్టర్గా మొదలైనటువంటి ఆయన ప్రస్థానం, ప్రస్తుతం స్పీకర్గా ఆయన పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్నటువంటి అనుభవాలు ఏంటి, రాబోయే రోజుల్లో స్పీకర్గా ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది, ఈ అంశాల మీద ఈరోజు ఆయనతోటి మనం ద ఇన్సైడర్ కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారం శివప్రసాద్ గారు. ఇందాకన్నట్టుగా డాక్టర్తో మొదలుపెట్టి స్పీకర్ అన్నాను, డాక్టర్ గారిగా పాత్ర, తర్వాత స్పీకర్ పాత్ర, ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి రాజకీయ అనుభవాలు ఏంటి? ముందుగా టీవీ 5 ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందు ప్రస్థానం డాక్టర్గా మొదలైంది. డాక్టర్ కావడానికి కూడా చాలా చాలా కష్టాలు పడ్డాం. ఎందుకంటే ఆ రోజుల్లో డాక్టర్ కావడం అనేది ప్రతి చాలామందికి ఒక కళ. నాకు కళే కాదు, ఒక గమ్యం. మా ఊర్లో నా కుటుంబంలో నాతో పుట్టిన వాళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు భయంకరమైనటువంటి స్ఫోటకం, స్మాల్ పాక్స్కి గురి ఒక వారంలో చనిపోయారు. నా కళ్ళ ముందు ఆ దృశ్యం ఇప్పటికీ నేను బతుకున్నంతకాలం ఆ దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలా ఈ వ్యాధుల్ని, ఆరోగ్యాలని మనం కాపాడటం కోసం, వ్యాధులతో నివారించడం కోసం డాక్టర్ కావాలని చిన్నప్పుడు నాకు దాదాపు 12-13 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు తీసుకున్న నిర్ణయం డాక్టర్ కావడానికి చాలా కాలం కష్టాలు పడ్డాం అన్నమాట. కష్టపడి ఎట్లా, మధ్యతరగతి కుటుంబం నుంచి రావడం కష్టాల, దిగువ మధ్యతరగతి కుటుంబం. ఓకే. మా ఊరిలో పెద్ద చదువుకున్న వాళ్ళు లేరు, చదువుకోవడానికి స్కూళ్ళు లేవు, బయటికి వెళ్ళాలంటే స్తోమత లేదు. కాబట్టి మీరు ఊహించవచ్చు ఎన్ని కష్టాలు పడి ఉంటాము. అందుకనే నా చదువు అంతా కూడా 2 ఎలిమెంటరీ స్కూళ్ళు, 2 హై స్కూళ్ళు, 2 కాలేజీలు, 3 మెడికల్ కాలేజీలు, అన్ని చోట్ల చదివే దగ్గర పూర్తి కాల అయిన తర్వాత డాక్టర్గా స్థిరపడ్డాను నేను. డాక్టర్గా స్థిరపడటం అంటే వృత్తి చేయడం ఒకటే కాకుండా ఆ వృత్తిలో వచ్చే రోగులు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఆర్థిక స్తోమత ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం వల్ల, ఎందుకంటే నాలాంటి వాళ్ళే వాళ్ళు కూడా అని భావంతో వైద్యం చేయడం వల్ల కొద్ది కాలంలోనే చాలా పాపులర్ అయ్యడం, మంచి ప్రాక్టీస్ రావడం, మంచి సంపాదన రావడం, ఇది అంటే ఇచ్చిన వాడు ఇచ్చినది తీసుకుంటేనే బాగా స్థిరపడడం జరిగింది. తర్వాత ఆ పాపులారిటీయే, ఎందుకంటే ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, పెత్తనాలు కావచ్చు, రౌడీజం కావచ్చు, ఇలాంటి వాటిని చూసినప్పుడు ఒక డాక్టర్గానే కాకుండా ఇంకా ఏదో చేస్తే బాగుంటుంది, ఈ నాకు సహాయం చేసిన ప్రజలందరినీ కూడా ఈ పెత్తందారి వ్యవస్థ నుంచి కాపాడాలనే ఒక మనోభావాలు ఉండేవి. కానీ నాకు ప్రయారిటీ వస్తే వైద్యమే ప్రయారిటీ. ఓకే. అందుకని ఇప్పటికి కూడా ఈ రోజు కూడా నన్ను తెలిసిన వాళ్ళందరూ డాక్టర్ గారే అంటారు. డాక్టర్ గారి గారే ప్రశ్న, నాకు కూడా చాలా ఇష్టం ఆ మాట వింటాం. బట్ పొలిటికల్ ఎంట్రీ ఎట్లా సరి, మీరు అన్నారు కదా వైద్య వృత్తిలో ఉంటున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఏమైనా ఆహ్వానించారా, మీరు ఆకర్షితులై మీరేమన్నా అప్రోచ్ అయ్యారా, ఎట్లా జరిగింది? ఒకటి సమాజానికి ఏదో ఒక మంచి వైద్య వృత్తితో పాటు సామాజిక సేవ కూడా చేయాలని ఉండేది, కానీ రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు అనుకోలే. కానీ ఆ అప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ పార్టీలో ఉన్న ముఠాలందరికీ కూడా యాక్సెప్టబుల్, ఇతనైతే బాగా చేస్తాడు అభిప్రాయం మాత్రం కలిగింది. దాని మీదకి మన ఎన్టీ రామారావు గారు ఒక పార్టీ పెట్టడం 82లోనే, దానికి ఇప్పట్లో ఆకర్షితమయ్యా. కానీ నా పరిస్థితి నేను ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించాలనేది ఒకటే తప్పితే నిలబడాలనేప్పుడు లేదు. కానీ సర్వేలు, వాళ్ళకి సమాచారాలు తెలిసిన తర్వాత ఎన్టీఆర్ గారు పిలిపించారు. పిలిపిస్తే నేను బ్లంట్గా చెప్పాను, నేను రాజకీయాల్లో పోటీ చేసే ఉద్దేశం అయితే లేదండి, కానీ మీ యొక్క ఐడియాలజీ, మీ యొక్క ఉద్దేశాలు నచ్చినాయి, మీరు ఎవరిని నిలబెట్టినా కూడా గెలిపించడానికి నా శాయశక్తులు కృషి చేస్తానని చెప్తే అవన్నీ వద్దు బ్రదర్, మీ పేరు కావాలంటున్నారు, మీ పేరు అయితే గెలుస్తారని చెప్తున్నారని అంటే వీలు కాదని చెప్పి వెళ్ళిపోయాను అనమాట. ఆ విధంగా 3 సార్లు ఆయన పిలిపించడం, 3 సార్లు మాట్లాడటం, చివరికి 294 సీట్లు ఈ రాష్ట్రంలో ఉంటే ఫైనలైజ్ అయింది నర్సరావుపేట 293 స్థానం అనమాట. అంత డ్రాగన్ అయింది, ఎందుకంటే నాకు ఇష్టం లేదు ఆయన అడుగుతున్నారు, మాట కాదంటానికి లేదు, వృత్తి వదిలిపెట్టడానికి వీలేదు. ఎందుకంటే మెడికల్ ప్రాక్టీస్ అనేది 24 గంటల పని, రాజకీయాలు అనేది కూడా 24 గంటల పని, రెండింటికి న్యాయం చేయలేమని ఒక బాధ. రెండోది 10 సంవత్సరాలు మెడిసిన్ చదివాను, పీజీ అన్నీ కలుపుకొని 10 సంవత్సరాలు కూడా ప్రాక్టీస్ చేయలేకపోయాం అనే ఒక ఎంతకాలం చేశారప్పుడు 83లో ఎమ్మెల్యేగా కండక్ట్ చేసే నాటికి, అంటే అప్పటికి 6 సంవత్సరాలు ఎక్స్క్లూజివ్ ప్రాక్టీస్. ఓకే. తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా వదిలిపెట్టడానికి వీలేకపోయింది. మీరు మంత్రిగా ఉండగా కూడా సర్జరీ చేశారని చెప్పినోళ్ళు. 2 కలిపి దాదాపు 25 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను నేను. సక్సెస్ఫుల్ అంటే ఎన్టీఆర్ కానీ చంద్రబాబు గారు కానీ కోఆపరేషన్, ప్రభుత్వంలో అధికార యంత్రాంగం కోఆపరేషను, ప్రజల కోఆపరేషను. నాకు ప్రాక్టీస్ చేసేటప్పుడు రాజకీయాలు చేయగలవు, రాజకీయాలు చేసేటప్పుడు నాకు జూనియర్ స్టాఫ్ అందరూ కలిసి ప్రాక్టీస్ చూసేవాళ్ళు. ఆ విధంగా 2 చేయడానికి అవకాశం ఆ పరిస్థితులు కల్పించినాయి కాబట్టి 2 చేయగలిగనమాట. ఆ విధంగా ఎన్ని పదవులున్నా, ఎంత అవకాశాలు వచ్చినా కూడా నాకు ఆ మెడికల్ ప్రాక్టీస్ మీద మోజు, ఆ వృత్తి మీద ఆ అంకితం అనేది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటుందండి.
అంటే ఎన్టీ రామారావు గారితో మీరు ర్యాలీ అయిన సందర్భంలో మంత్రి పదవి అనే అవకాశం ఎట్లా వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో? అది కూడా అంటే 1985లో ఈ జిల్లా పరిషత్ ఎలక్షన్ జరిగినప్పుడు పార్టీ ఓడిపోయింది రాష్ట్రంలో. ఎంత క్రేజ్ ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి పార్టీ, అంత పాపులారిటీ ఉన్న పార్టీ జిల్లా పరిషత్ ఎలక్షన్స్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు ఆయన పిలిచారు, బ్రదర్ నువ్వు క్యాబినెట్లో రావాలన్నారు. అంటే అప్పటికీ స్థానికంగా ఉండే పరిస్థితులు బట్టి కొంత ఉద్యమాలు, పోరాటాలు, అధికారులు ఉండి కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆయన గుర్తెరిగాడు. ఇవన్నీ కూడా ఇతను ఇట్లా పడుతున్నాడు, వీడికి అంకిత భావం ఉంది, పార్టీ అంటే ప్రాణం వీడికి అనే ఒక భావన కలిగి పిలిచి క్యాబినెట్లు అంటే వద్దని చెప్పాను. నేను నాకు అవసరం లేదండి, మీరు ఎవరికి ఇచ్చినా నా పని చేస్తుంటాను, కానీ నాకు వృత్తి దెబ్బతింటుందంటే నేను నాకు ఇష్టం లేదు అని చెప్పంటే ఆశ్చర్యపోయాడు. ఇది వాస్తవం జీవితంలో. మంత్రి ఇస్తానంటే వద్దంటే పిచ్చోడు ఏమిటంటే నాకేం లేదు, మంత్రి పదవులు మోజు అయ్యేది లేదండి, నాకు నా వృత్తే నాకు ప్రాణం, మీరు ఇచ్చారు అవకాశం దాని పట్ల అలా స్థానికంగా సేవ చేస్తున్నాను నాకు సరిపోతుంది వద్దనంటే థర్డ్ టైం 1987లో ఆయన పిలిచి, బ్రదర్ కాదు తప్పకుండా జాయిన్ కావాల్సిందే, నేను వదిలిపెట్టి రాలేదప్పుడు నా వృత్తిని, బ్రహ్మాండ సంపాదన గౌరవం దేవుళ్ళకు చూసే వృత్తిని వదిలిపెట్టి ప్రజాసేవ కోసం రాలేదా, మీరు కూడా తప్పకుండా రావాల్సిందంటే 87లో ఒప్పుకొని క్యాబినెట్లో చేరడం జరిగింది. దిస్ ఇస్ ద ట్రూత్. అంటే కొడ సుప్రసాద్ గారు అనగానే హోంమంత్రిగా ఉన్న కాలము, ఆ కాలంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నాకు కూడా కొంత మీ జిల్లాకి సంబంధించిన వాడినే కాబట్టి, మీ పక్క నియోజకవర్గం కాబట్టి నాకు కూడా ఉంది, కొంచెం రెబల్ లీడర్గా ఉండేవాళ్ళు మీరు, రెబల్గా ఉన్నారనేటువంటి ఒక భావన ఉండేది అప్పట్లో. ఏంటంటే హోంమంత్రిగా ఉన్నప్పుడే ఈ రంగా హత్య కూడా జరిగింది, ఆ టైంలో మీ మీద కూడా చాలా విమర్శలు వచ్చినాయి అప్పట్లో. అంటే రీసెంట్గా దానికి సంబంధించి ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో కూడా ఒక పాత్ర కూడా మిమ్మల్ని పోలిన పాత్ర ఒకటి కనిపించింది. నేను విన్నాను, చూడలేదు కానీ విన్నాను. బట్ థింగ్ ఈజ్ నా నైజం అయితే చాలా సాఫ్ట్. నాకు తెలిసిన నా బంధువులు కానీ స్నేహితులు కానీ క్లాస్మేట్స్ కానీ నువ్వేమిటి రాజకీయాల్లో రావడం ఏమిటి రాజకీయాల్లో రాణించడం ఏమిటి అని ఆశ్చర్యపోతుంటారు. దట్ ఇస్ మై సాఫ్ట్నెస్. ఎందుకంటే కాలేజీలో కానీ ఎక్కడ పాలిటిక్స్లో కానీ వర్గాల్లో కానీ ఎక్కడ ఉండేవాడు కాదు. నా ఫ్రెండ్స్ నేను చదువు పరీక్షలు పాస్ కావడం, చదువుకున్న తర్వాత ఎదురెండు ఉంటే సరదాగా కాకపోయేదైనా ఒక డిన్నర్ చేసుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, సినిమాలు పోవడం, టూర్లకు పోవడం, ఇట్లాంటిది జీవితం అనమాట. అలాంటిది రాజకీయాల్లో ఇట్లా వచ్చానంటే అగ్రెసివ్ కాదు అక్కడ ఉన్న పరిస్థితులు. ఎందుకంటే ఒక పెత్తందారి వ్యవస్థ, ఒక రాజకీయ పార్టీ అంటే పార్టీ పట్ల నాకే వ్యతిరేకం కాదు, ఆ పెత్తందారి వ్యవస్థ అధికారాన్ని ఉపయోగించుకొని సప్రెసివ్ పాలిటిక్స్, కొంతమందిని అడగదొక్కడం, కొంతమంది కసి తీర్చుకోవడం, లేదా రౌడీయిజం, ఇలాంటి వ్యవస్థను చూసినప్పుడు అగ్రెసివ్గా లేకపోతే నా మనుగడకి నేనున్న పార్టీ మనుగడ కూడా ఇబ్బందులు వస్తాయి. వర్గాల కులపరమైన ఘర్షణ కూడా వేదికైంది అప్పట్లో నరసరావుపేట ఆ ప్రాంతం అంతా. మీరు అన్నట్టుగా ఒక వర్గం అప్పటిదాకా ఆధిపత్యం చెలాయిస్తుంది, కొడలి శివప్రసాద్ రాకతోటి మరో వర్గం తన ఆధిపత్యాన్ని చాటుకుంది, ఆ వర్గానికి ఒక నాయకుడు లేకుండా పోయాడు, శివప్రసాద్ వచ్చిన తర్వాత ఆయన నాయకత్వంలో ఆ వర్గం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది అనేది ఒక విశ్లేషణ వస్తూ ఉంటుంది ఏదైనా గత చరిత్ర గురించినప్పుడు. ఆధిపత్య పూర్వాన్ని కానీ అన్నగానండి, తప్పకుండా ఇట్స్ ఎ రెబల్ అగెన్స్ట్ ది ఫ్యూడల్ సొసైటీ. ఆ దాంట్లో వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలు పేర్లు అనవసరం కానీ, అది ఆ రోజున నేను ఆ విధంగా బిహేవ్ చేయకపోతే, పార్టీని కాపాడుకోకపోతే, వ్యవస్థను కాపాడుకోకపోతే ఈ పార్టీ బతికేది కాదు, సామాన్యుడు కూడా బతికగలిగేవాడు కాదు. అందుకే అంత మాత్రం చేత కుల వ్యవస్థ అనేది పేరైతే పెడుతున్నారు కానీ, నేనైతే ఈ రోజున అన్ని కమ్యూనిటీస్ ఆల్ రిలీజియన్స్ వీఆర్ విత్ దెమ్ అండ్ దే ఆర్ విత్ అస్. ఎవరన్నా మీరు మీడియాలో ఉన్నారు వెరిఫై చేసుకోవచ్చు, నేను ఎవరికి వ్యతిరేకం కాదు. ఆ దుర్మార్గాలు చేసేవాళ్ళకి మాత్రం వ్యతిరేకం, దుర్మార్గానికి మాత్రం వ్యతిరేకం. దానికోసమే పోరాటం చేశాం కానీ కుల పోరాటాలు లేదు. ఎందుకంటే ఇవాళ కూడా మా సామాజిక వర్గం అనుకునే వాళ్ళు కూడా వ్యతిరేకం ఉన్నారు నాకు, వేరే కుమ్మరి మీరు ఎవరైతే పోరాటం చేశారో ఆ కుల వాళ్ళు నాతో ఉన్నారు. కాబట్టి ఇది కుల పోరాటం కానే కాదు, కానీ కులం రంగు పోస్తారు. ఎందుకంటే రాజకీయాల్లో ఇన్ బిట్వీన్ లైన్ చూడడానికి ప్రయత్నం చేస్తారు. రంగాహత్యది ఆ రోజు డిసెంబర్ 26 అండి, డిసెంబర్ 26 హైదరాబాద్లోనే ఒక డిన్నర్కి వెళ్ళాను. నేను డిన్నర్కి వెళ్తే మా ఫ్రెండ్స్ అందరూ కూడా, అప్పుడు మురళీమోహన్ గారు వీళ్ళంతా చాలామంది రాజులు వీళ్ళంతా డిన్నర్ చేసుకుని ఇంటికి వస్తుంటే దాదాపు 12 o'clock అయింది. అప్పుడు ఎవరో మిత్రుడు అన్నాడు, ఏంటండి హోమ్ మినిస్టర్ ఇట్లా ఉన్నారు, ఏదైనా జరుగుతున్నావు రాష్ట్రంలో అని అన్నారనమాట. కరెక్ట్గా ఇంటికి వచ్చాను, ఈ వార్త విన్నాను. అంటే ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు నాకు, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎందుకంటే రాజకీయాలు హత్యా రాజకీయాలు ఉండకూడదు, హత్యా రాజకీయాలతో పాటు ఫ్యాక్షన్ రాజకీయాలు నిమిషం కూడా ఏవద్దని భయంతో ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ఒక వ్యక్తి కానీ ఉండకూడదు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అందుకనే నరసరావుపేటలో నేను ఉన్నాను, ఇప్పుడు సత్తనపల్లిలో ఉన్నాను. లాండ్ ఆర్డర్ పెట్టడంతో చూడండి, ఏదో తప్పు చేసిన వాడు ఎవడైనా లేకపోతే నేరం ఏదైనా ఏ పార్టీ వాడైనా ఏ కులమైనా మెరిసిలెస్గా డీల్ చేయమని చెప్తాను. అదేవిధంగా అప్పుడు కూడా నాకు ఇది చాలా చాలా బాధ కలిగించింది. ఒకటి మర్డర్,
మర్డర్ నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు అవసరం ఏముందండి అసలు. రెండోది, జరిగిన తర్వాత జరిగినటువంటి ఘోరమైనటువంటి దాడులు, దౌర్జన్యాలు, తగలబెట్టడాలు, మానభంగాలు, అత్యాచారాలు ఇవన్నీ చూసిన తర్వాత చాలా వికలమైపోయింది. ఎందుకంటే నా తత్వానికి భిన్నంగా నా పదవిలో జరగకూడనటువంటి పనులు జరిగినప్పుడు నేను వెంటనే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళేసి చాలా దారుణం అండి, నేను బాధగా ఉంది నాకు, ఒక్కరోజు రెండు రోజులు సెటిల్ అయిపోయిన తర్వాత అన్నీ నేను ఆవంటూ రిజైన్. ఎందుకంటే ఇలాంటి ఆ పదవిలో ఉండి అలాంటి జరిగిన తర్వాత బాధ్యత తీసుకోకుండా నాకు ఇష్టం లేదని చెప్తే ఆయన అన్నారు ఒక మాట, బ్రదర్ ల్యాండ్ ఆర్డర్ నేను కదా, నువ్వు హోమ్ మినిస్టర్ నువ్వు అయితే నేను ల్యాండ్ ఆర్డర్ నాది కదా, నేను చేయాలి కదా అంటే నేను అన్నాను మీకు ఈ సంబంధం లేదని తెలుసు నాకు, మీలాంటి ఇలాంటి వాటిని ప్రోత్సహించడం కూడా తెలుసు, ఇద్దరు అట్లాంటి వాళ్ళు అయినా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అప్పట్లో రంగహత్య ఉదంతంలో ప్రభుత్వానికి ప్రమేయం ఏం లేదంటారా? అబ్సల్యూట్లీ నాట్, అబ్సల్యూట్లీ నాట్. ఎందుకంటే ఎన్టీఆర్ గారిని తెలిసిన వాళ్ళు, ఎన్టీఆర్ గారి నైజం తెలిసిన వాళ్ళు ఎలాంటి ప్రోత్సహిస్తాడని ఎవరు నమ్మరు. ఆయన అట్లాంటి వాడు కాను, కాదు కాదు. ఇప్పుడు ఇది మీకు తెలుసు, రంగా మర్డరు, రంగాకు ముందు జరిగిన మర్డర్లు, రంగా మర్డర్ తర్వాత జరిగిన మర్డర్లు ఇవన్నీ చూస్తే స్థానికమైనటువంటి ఫ్యాక్షన్స్ పెత్తందారితనం కొంచెం చేసినవి తప్పితే పార్టీ రాజకీయాలు కానీ లేదా ప్రభుత్వానికి కానీ ఎన్టీఆర్ కానీ లేదా చంద్రబాబు కానీ సంబంధించినవి కాదు. దిస్ ఐమ్ టెలింగ్ హోల్ హార్టెడ్లీ. దేనికనంటే అలాంటి వాళ్ళు ఎవరు ప్రోత్సహించేవాడు కాదు. ఇవాళ చంద్రబాబు నైజం మీరు చూస్తున్నారు, ఆ రోజు ఎన్టీఆర్ నైజం, ఇలాంటి వాళ్ళు చేసే మనుషులు వీళ్ళు. అయితే ఏంటంటే గుడగాల్సిన ఎత్తిరేసేస్తాం అంతే, వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అన్నట్టుగా చేసినట్టు వాటిని నేను ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ ది మ్యాటర్ అండ్ ఐ చాలా తర్వాత జరిగిన వాటి గురించి కూడా చాలా బాధపడ్డా. అదేంటి రాష్ట్రం మొత్తం జరిగిందండి, ఎక్కడెక్కడో మాచర్లు ఏంటి, ఎక్కడెక్కడో ఇంకొక జిల్లా ఏంటి, ఇంకో జిల్లా ఏంటి, తగలబెట్టడాలు, మారుభంగాలు, లూటీలు, రౌడీజం, ఇది కరెక్టైన పద్ధతా? అది అదుపు చేయలేకపోయారనే బాధ నాకుంది. అందుకనే నేను రాజీనామా చేశాను. రెండు రోజుల తర్వాత ఆయన పిలిచాను, నా బ్రదర్ మీరందరూ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, మీరు సంబంధం లేకపోయినా కూడా బాధ్యత నైతిక బాధ్యత తీసుకోవాలి అని ఆయన రాజీనామా చేశారనమాట. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ద ఇన్సైడర్ కొనసాగుతున్నాం. వెల్కమ్ బ్యాక్. మంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా ఎట్లా ఉండేది ఎన్టీఆర్ గారితో అనుభవం కానీ అనుబంధంగా? ఎన్టీఆర్ గారికి చంద్రబాబు గారికి ఒక మౌలికమైన తేడా ఉందండి. ఎన్టీఆర్ ఈజ్ అన్ ఎమోషనల్ లీడర్, మాస్ లీడర్, క్రేజీ పర్సన్. చంద్రబాబు ఈజ్ ఎ క్యాలిక్యులేటెడ్ పాలిటీషియన్. ఎన్టీఆర్ గారు మనల్ని నమ్మాడు అని అంటే ఇక మనం భరోసాగా ఉండొచ్చు. ఏ పనైనా చేయాలంటే చిత్తశుద్ధితో చేస్తే ఏమంటాడో ఎట్లా చూస్తాడో అని అనుకోవాల్సిన పని లేదు. బట్ ఆ క్రెడిబిలిటీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఆ విశ్వాసాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో దట్ ఇస్ వాట్ విత్తాం. నాకు ఒక్కోసారి నాకు ఇప్పుడు కూడా అనుకుంటే బాధ వేస్తుంది, ఆయనతో ఒక్కోసారి గట్టిగా మాట్లాడేవాడిని, అన్నా చేయాల్సిందే, ఇది కావాల్సిందే అంటే పక్కన ఉన్నవాళ్ళు నేను వెళ్ళాక నువ్వు ఎందుకు మీ ఎదురు కూడా అట్లా మాట్లాడతాడు ఆయన అనేవాడు అంట. అంటే ఆయన చెప్పేవాడు, ఆడు మండోడు, ఏం చేసినా పాలిటిక్స్ చేసినా పర్సనల్ బిహేవియర్ ఏదైనా పార్టీ కోసం చూస్తాడు, అందుకని అలాంటి వాడిని మనం పోగొట్టుకోకూడదు అని చెప్పి ఉన్నాడు. అంటే చెప్పే విషయంలో కనుక అది కొద్ది విషయం ఉన్నది అనుకుంటే వింటాడు వింటాడు. పైగా ఏంటంటే ధిక్కారం సైతం అన్నట్టు ఉండడు ఆయన, మామూలుగా అనుకుంటారు. కానీ ఆయన ఒక మనిషిని నమ్మాడు అంటే ఆ మనిషి మన మనిషి అనుకుని మన కోసం, ప్రభుత్వం కోసం, పార్టీ కోసం పనిచేస్తాడు అనుకుంటే లెట్ డౌన్ చేయడం, అలాంటి వ్యక్తిత్వం. అందుకనే నేను ఐ ఎంజాయ్డ్ పేరెంటల్ ఎఫెక్షన్ ఫ్రమ్ హిమ్. ఒక తండ్రి అయితే ఇట్లా చూడగలుగుతాడో ఆ విధంగా ఆయన అభిమానాన్ని నేను చూశాను. నేను చంద్రబాబు గారితో మీరు అన్నారు కదా ఆ లక్షణాలు లేవో చంద్రబాబు నాయుడు గారిలో, చంద్రబాబు గారు ఏదైనా చేసేటువంటి ఇది కానీ అటువంటి అంటే నమ్మరా ఇది కొను నమ్మితే ఏమైనా చేస్తాడు అనేది సెకండరీ. ఓకే, కానీ ఆయన చూసేది క్యాలిక్యులేషన్, క్యాలిక్యులేషన్ అంటే ఈ మనిషికి ఈ బాధ్యత చేశాడా లేదా, చేశాడు అప్రిషియేషన్, రెండో చేసేటప్పుడు ఆ పట్టు మొదటిది బొద్ది. ఓకే, సెకండ్ అంటే ఇష్యూ బేస్డ్, ఇష్యూ బేస్డ్, ఇష్యూ బేస్డ్. ఒక దాంట్లో పొరపాటు చేసామనుకో ఆయన అయితే కండోన్ చేస్తాడు, ఈయనైతే క్వశ్చన్ చేస్తాడు. ఓకే, సో ఈ రెండు అప్రిషియబులే. ఎందుకంటే ఒక ఎమోషనల్ అంటే ఎమోషనల్గా ఆయన నమ్మిన దాన్ని మనం దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉంటుంది ఒక్కోసారి. అలాంటి వాళ్ళు ది గెట్ అలాంగ్, చంద్రబాబు గారి దగ్గర అట్లా ఉండదు. సో బోత్ ఆర్ డిఫరెంట్ పర్సనాలిటీస్. అంటే అది జీవితంలో ఆ ఎమోషన్స్ ఎంత అవసరమో రాజకీయాల్లో, ప్రజల జీవితంలో ఇది కూడా అవసరం.
ఆ ఇష్యూ బేస్డ్ ఎప్పటికప్పుడే మదించుకోవడం, క్యాలిక్యులేట్ చేసుకోవడం, డైరెక్ట్ చేయడం, పనిచేయించడం ఇది కూడా అవసరం. ఇద్దరు డిఫరెంట్ పర్సన్స్, అలాంటి నేచర్ నిజంగా పోతాడు. మిగతా నిర్ణయాలు తీసుకోవడం ఎలా ఉండేది డిఫరెన్స్? మీరు అనేది సేమ్ మంత్రులతో అని అంటున్నారు, బట్ నేను అనేది ఇతరత్ర ప్రజలకు సంబంధించి కానీ నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్టీ రామారావు గారి విధానానికి, చంద్రబాబు నాయుడు గారి విధానానికి. ఎన్టీఆర్ గారు ప్రొఫౌండ్ కామన్ సెన్స్, జనానికి ఏది అవసరం అవుతుంది, కిలో 200 రూపాయలు అవును పేదవాడికి ఇవ్వాలి కదా, ఇచ్చేసేయండి అంతే. దాని మీద డిస్కషన్స్, తర్వాత వాళ్ళ అభిప్రాయాలు నెగిటివ్ పాజిటివ్ ఇవన్నీ ఆలోచించడం. ఓకే, అది చంద్రబాబు గారు చేయాలంటే ముందేమిటి, వెనకేమిటి, పక్కేమిటి, ఎవరేమనుకుంటారు, ఇది చేసి నష్టం ఎంత వస్తుంది, లాభం ఎంత వస్తుంది, ఈ ఎక్సర్సైజ్ మ్యారథాన్ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. సో ఆయన స్పర్ ఆఫ్ ది మూమెంట్ తీసేసుకుంటారు అంతే. సమ్ టైమ్స్ ఇట్ పేస్, సమ్ టైమ్స్ ఇట్ డస్ నాట్ పే. మంచి వస్తుంది, ఒక్కోసారి వ్యతిరేకత కూడా వస్తుంది. అంటే సింగిల్ మ్యాన్ డెసిషన్ లాగా అనిపిస్తుంది, బట్ హీ డస్ హిస్ ఎక్సర్సైజ్. అది బేసిక్ డిఫరెన్స్ ఇద్దరిలో కూడా. అందుకని ఇద్దరి దగ్గర పనిచేస్తే డూస్ అండ్ డూ నాట్ చాలా నేర్చుకున్నాం మనం. ఏం చేయకూడదు, ఎలా చేయాలా, మన స్పర్ ఆఫ్ ది మూమెంట్లో కొన్ని పోవచ్చు. మిమ్మల్ని మీరు మార్చుకున్నారా? ఎన్టీ రామారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో చంద్రబాబు నాయుడు దగ్గర మందికి వచ్చేసరికి మీరు మిమ్మల్ని మీరు మార్చు ఎవరైనా సరే అంతేనా మార్చుకోవాల్సి వస్తుంది. టూ థింగ్స్, ఒకటేంటంటే అనుభవం, వయసు మీద పడే కొన్ని మార్పు, రెండోది లీడర్షిప్ తత్వం బట్టి మార్పు, రెండు ఉంటాయి. అలాగే అలాగే మార్చుకున్న వాళ్ళే ఉండగలుగుతారు, మార్చుకోలేకపోతే పోతారు. ఎందుకనంటే ఐ ఫీల్ ప్రౌడ్, 82లో పాలిటిక్స్లో చేరారు, పార్టీలో చేరాను, ఇప్పటి వరకు నడుస్తున్నది. నాతో పాటు కొన్ని లక్షల మంది వచ్చారు పార్టీలోకి, కొన్ని లక్షల మంది పదవుల్లో కూడా వచ్చారు. దాదాపు మిగిలిన వాళ్ళని నాతో పాటు ఉన్న లెక్క పెడితే వేళ మీద లెక్కెట్టచ్చు. సో దిస్ ఈజ్ నాట్ మై క్రెడిట్, బట్ మోల్డింగ్ టు ది సిచ్యువేషన్ అండ్ మోల్డింగ్ వితౌట్ ప్లెడ్జింగ్ మై పర్సనాలిటీ, వితౌట్ ప్లెడ్జింగ్ ది సెల్ఫ్ రెస్పెక్ట్. అది నేను గౌరవంగా అనుకుంటాను ఇప్పటికి కూడా. ఎందుకంటే లీడర్ కూడా అంతే, ఇప్పుడు మనకి ఫలానా ఇట్లా అనుకున్నప్పుడు లెట్ డౌన్ చేయరు, తప్పులు చేస్తే చెప్తారు. మనం కూడా తెలిసి కొన్ని చేస్తాం, తెలియ కొన్ని చేస్తాం, అయితే మనం కూడా మౌల్డ్ చేసుకుని కరెక్ట్ చేసుకోవాలి. వీ షుడ్ నాట్ టేక్ అన్డ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ ది పవర్. ఓకే, సో ఆ విధంగా నేను చేస్తాను. హోంశాఖ మంత్రిగా చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖలు చేశారు. మంత్రిగా చేసినప్పుడు వివిధ శాఖల్లో మీకంటే ఏమైనా అనిపించిన, మీ ముద్ర ఏమన్నా వేగలుగా అనిపించిందా, సాటిస్ఫాక్షన్ ఏంటి మంత్రిగా మీకు ఉన్న ఆ పదవికాలు? ఒక హోమ్ మినిస్టర్ చేశాను, ఇరిగేషన్ మినిస్టర్ చేశాను, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ చేశాను, మెడికల్ అండ్ హెల్త్ చేశాను, సివిల్ సప్లైస్ ఫుడ్ చేశాను. చేసిన ప్రతి చోట కూడా నా సబ్జెక్ట్ తెలియకపోయినా నేర్చుకోవడం, ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్, మినిస్టర్స్ అందరిది వినటం, ప్రజల్లో కలవడం, ముందు ప్రజల్లో కలిసేవాడు, ముందు వెళ్ళి నాకు ఇప్పటికీ అప్పటికి కూడా ఏంటంటే ఐ గో టు ది పీపుల్ అండ్ ఐ గో టు ది ఫీల్డ్. వాళ్ళ దగ్గర నుంచి గ్రౌండ్ రియాలిటీసే ఉన్నాయి, వాటిని ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎట్లా మౌల్డ్ చేసుకోవచ్చు వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా, ఇవన్నీ ఆలోచిస్తాను. అట్ ది సేమ్ టైం డిస్కస్ చేస్తాం మేము కూడా. 89 ఒకటి తీసుకుంటే ప్రధానం కీలకమైంది, ప్రభుత్వం అధికారంలోకి రాలేదు, తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, కానీ మీరు మంచి మేయర్తో గెలిచారు అక్కడ రోజు. బట్ 99 మళ్ళీ 94 గెలిచారు, 99 గెలిచారు, ఈ 2004-9 ఈ రెండు ఎన్నికల్లో ఓటమి కారణం ఏమనుకుంటున్నారు? మీరు మంత్రిగా అయిన తర్వాత కొద్దిగా ప్రజలకి దూరం అయ్యారు, గ్యాప్ పెరిగింది అనేటువంటి ఒక వాదన అప్పట్లో అక్కడ వినపడేది, నిజమేనది? అంటే దీంట్లో ప్రజలకి ఎప్పుడు దూరం కాలేదండి, ఎప్పుడు దూరం కాలేదు. అయితే ఏంటంటే 30 ఇయర్స్ ఆ 20 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యతిరేకత తప్పదు, ఎందుకంటే అందరిని సాటిస్ఫై చేయడం రాజకీయాల్లో సాధ్యం కాదు, దేవుడు కూడా సాధ్యం కాదు. ఒకళ్ళు చేస్తే ఇంకోళ్ళు వ్యతిరేకం, ఒకళ్ళు చేసేది ఎక్కువ ఇంకోళ్ళు చేసి తక్కువ ఉంటే అసంతృప్తి, ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. నాకు ఆశ్చర్యం అప్పటికిప్పటికి అర్థం కాదు ఒకటి ఉంది, ఏంటంటే ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో నేను ఏమీ చేయకుండా సింపుల్ ప్రొటెక్టర్ అనే పేరుతో ఉన్నంతకాలం గెలిచాం. ఓకే, తర్వాత అన్నీ చేసి వీళ్ళు నా కోసం ఇంత చేశారు, ఇంత యుద్ధాలు చేశారు, గెలిపించారు, సాక్రిఫైస్ చేశారు అనుకుని అన్ని ఊళ్ళకన్నీ స్కూల్కి కావాల్సిన స్కూళ్ళు, రోడ్లు, కరెంటు, వాటరు, బస్సు అన్నీ చేసిందో తోడిపోయాం. ఓకే, సో దీంట్లో నేను ప్రజలు తప్పని అనుకోను, కానీ రాజకీయ నాయకులు మెచ్యూర్డ్ పాలిటీషియన్స్ అంటుంటారు ఒకే చోట నుంచి పెద్దగా పూర్తి చేయకూడదు అని చెయ్యి, బికాస్ నువ్వు అక్కడ అందరిని సేట్. అప్పట్లో మిమ్మల్ని చూసిన ఆ ఎమోషన్స్ ఏమన్నా పోయినాయి అని అనుకున్నారా? ఏమన్నా ప్రజలు అట్లా అనుకోవచ్చా? ఆ ఎమోషన్స్కి దూరంగా మీరు ఇంకా ఏదో ఎటో వెళ్తున్నారనే భావన ఏమైనా వచ్చిందా ప్రజలకి? ఎమోషన్స్ నాకు ఎమోషన్స్ పోయింది ఒక 15 సంవత్సరాలండి.
ఓడిపోయేంతవరకు కూడా ఏదో ఒక అన్యాయం జరిగింది, లేదా ఒక సీరియస్ ఇష్యూ వచ్చింది, దానికి తగ్గట్టుగా ఎమోషనల్గానో ఒక అగ్రెసివ్ ఉండకపోతే కష్టం అనుకునే రోజుల నుంచి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షంలో కూడా అగ్రెసివ్గానే ఉన్నా. మీ ఛానల్స్లో మాట్లాడాలంటే నేను 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడతాను. అలాంటిది రెగ్యులర్గా ఛానల్స్కి వచ్చేసి మాట్లాడి పార్టీ కోసం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే అలవాటు లేకపోయినా ఆ పరిస్థితి తగ్గట్టుగా ఎదగడం అన్నమాట. అదేవిధంగా మినిస్టర్స్గా ఉన్నప్పుడు కూడా, ఏ మినిస్ట్రీ ఉన్నా కూడా నేనైతే తెలిసి పొరపాట్లు ఎక్కడ చేయాల. కానీ సమ్టైమ్స్ పీపుల్ మిస్అండర్స్టాండ్, సమ్టైమ్స్ పార్టీ మిస్అండర్స్టాండ్స్, సమ్టైమ్స్ సర్కమ్స్టాన్సెస్ మేక్ మీ లైక్ దట్. ఇట్లాంటివి వచ్చేసిన ఒత్తిడి ఎదుర్కొన్నారా మీరు ఆ 10 సంవత్సరాలు? కోడెల శివప్రసాద్ లాంటి నాయకులు 2 సార్లు వరుసగా ఓడిపోవటం అనేటువంటి ఇది చాలామంది ప్రజలు ఇట్లా జరిగింది అనుకునే నేపథ్యంలో మీరు ఎట్లా ఫీల్ అయి ఉంటారు అప్పుడు? తప్పకుండా. అంటే నేను అక్కడ కూడా చెప్తున్నాను, ప్రజలు తప్పు చేశారు, ప్రజలు ఎందుకు ఓడించారు అనే దానికంటే మనం ఏదైనా పొరపాటు చేసామా, లేకపోతే కారణాలు ఏమిటి? ఎందుకంటే ఒక గెలుపు ఓటమిని డిసైడ్ చేసేది ఒక వ్యక్తిగతమైన పాపులారిటీ అన్పాపులారిటీ ఒకటైతే, పార్టీ ఇమేజ్ లేకపోతే ఎమోషనల్ ఇష్యూస్, ఇంకొక ఇష్యూస్ ఇప్పుడు నేషనల్ ఇష్యూస్ వస్తాయి, రాష్ట్ర స్థాయి ఇష్యూస్ వస్తాయి, లోకల్ ఇష్యూస్ వస్తాయి, పర్సనాలిటీ ప్రాబ్లం ఉంటుంది, ఇన్ని కలిపి ఉన్నప్పుడు నేను పలాందని చెప్పలేను. కానీ నేనైతే ఫీల్ అయ్యాను, నేను ఇంత చేశాను కదా ఎందుకు టైం పట్టింది ఏమన్నా దాని నుంచి బయటకు రావడానికి? కొద్ది నెలలు తర్వాత వెంటనే మేము ప్రతిపక్షంలో పాత్రకు మొదలుపెట్టాం కదా. ఇప్పుడు మాకు చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఒక నిమిషం ఖాళీగా ఉండడు ఉండనీయడు. సో మళ్ళీ రైతు పోరాటాలు అని చెప్పదు ఇష్యూస్ అని, లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో పార్టీ అనేది జరిగినాడు పోవడం అని ఇవన్నీ చేస్తున్నాను. కాబట్టి ఓకే, కొన్ని రోజులు ఆ టైంలో ఆ 10 సంవత్సరాల్లో మీరు ఎమ్మెల్యేగా 2 సార్లు కంటే చేసి ఓడిపోయిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారు గ్యాప్ ఏమైనా పెరిగిందా? కొంచెం అప్పుడప్పుడు కొద్ది ఏదో గ్యాప్ పెరిగింది అనేటువంటి ఒక వార్త. గ్యాప్ అయితే పెరగలేదు, కానీ మనం 2 సార్లు ఓడిపోయేసరికి అవతల వాడు మనం తక్కువగా చూస్తున్నాడు అనే భావన మనలో ఉంటుంది. ఓకే, అది కొంతవరకు నిజం కావచ్చు, కొంత వాస్తవం కాకపోవచ్చు. అది నిజంగా వాళ్ళు అట్ట చూడవచ్చు, లేదా మనం చూస్తున్నారని మనం అనుకోవచ్చు. బట్ కొంత అసంతృప్తి అయితే ఉండేది. సో ఎందుకు ఓడిపోయామని ఇట్లా చూస్తున్నారా, లేకపోతే ఇందులో మనం ఇంత పార్టీ కోసం మనం ఎంత పనిచేస్తుంటే కనీసం గుర్తించట్లేదేమో. అటువంటి అనుభవం ప్రాక్టికల్గా కోడేశ్వర ప్రసాద్ గారిలో సత్తా అయిపోయిందని అనుకుంటున్నారా వీళ్ళు? అటువంటి నేను అనుకునే వాళ్ళు అనుకుంటున్నారా లేదు తెలియదు, నేను మీకు అనిపించింది నాకు. అంటే చంద్రబాబు గారి నేచర్ తెలిసిన వాళ్ళు ఇంతే ఉంటాడులే అని అనుకుంటారు. కానీ ఎన్టీఆర్ అభిమానాన్ని ఆయన ఆప్యాయతను చూసిన వాళ్ళు ఏమంది అట్లా లేదే ఇక్కడ అనుకుంటాం. సో దట్ డస్ నాట్ మీన్ హీఈస్ లుకింగ్ అస్ డౌన్. బట్ ఆ అభిప్రాయం అయితే కొన్ని చోట్ల వచ్చింది నాకు, వచ్చినా కూడా ఎక్కడ బయటపడలేదు నేను. కాకపోతే మా ఎప్పుడు కూడా నేను ఎక్కడ కామెంట్ చేయకూడదు. ఓకే, మనం కాస్త కామ్గా ఉందాం అని కొన్ని రోజులు ఉన్న మాట నిజం, మళ్ళీ పిలిచి మాట్లాడారు. ఇట్స్ నాట్ బిగ్ ఇష్యూ, బట్ ఇస్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్. అంతవరకు తప్పితే నాట్ బియాండ్ దట్. ఎప్పుడు కూడా నేను గుడి చెప్తున్నా విజయ్ గారు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నాను, లాస్ట్ ఊపిరి వరకు కూడా ఈ పార్టీలోనే ఉంటా. పదవులు ఉండొచ్చు, పదవులు లేకపోవచ్చు, పదవులు క్రైటీరియా కాదు. మరి నాకు ఇప్పటికి కూడా నా అర్హత కంటే మించి నాకు పార్టీ అవకాశాలు ఇచ్చిందని నేను ఫీల్ అవుతుంటాను. అట్లాగే ప్రజలు కూడా ఇచ్చారని ఫీల్ అవుతాను. కాబట్టి 5 సార్లు గెలిపించిన వాళ్ళు 2 సార్లు ఓడించారంటే వాళ్ళు తప్ప నేను అనుకోను, మంది కూడా ఉంటుంది ఏదో. సో దాన్ని ప్రజలు ఎందుకు వేయలేదు అనే దాన్ని కనుక్కొని దాన్ని అధిగమించడం అనేది మన బాధ్యత. ఆలోచన చేస్తాను. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం పోయిన చోటే వెతుక్కోవాలని, బట్ మీరు పోయిన చోట వెతుక్కోవాలా? కొత్తగా ఎక్కడ ఏదో ఉంది అనుకున్న చోట వెళ్ళి వెతుక్కున్నారు ఎందుకు? అవసరం నరసరావుపేట సత్యనపల్లి ఎందుకు వచ్చారు? దేర్ ఇస్ రీజన్. ఇప్పుడు నరసరావుపేటలో మనల్ని ఓడించలేరు అని తెలిసినటువంటి పార్టీ రీఆర్గనైజేషన్ని, డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ని మార్చేశారు. ఓకే, నా సొంత మండలము, నేను పుట్టిన ఊరు అన్నింటిని తీసుకొని సత్యనపల్లి కలిపేశారు. అంటే 2009లోనే కలిపారు. కలిపారు చెప్తున్నాను, 2009 ఓడింది మొట్టమొదటి 2004లో కదా, 2009లో కలిపారు. సో అక్కడ అంటే అప్పుడు నాకేంటి, ఒకసారి టెక్నికల్గా ఏం జరిగిందేమో, ఈసారి గెలవకపోతామా అనుకున్నాను నేను. కానీ 2వసారి ఓడిపోయిన తర్వాత ఎస్ పొలిటికల్ గేమ్ ఆడారు మనతోటి. సో వీఆర్ స్ట్రాంగ్ అని చెప్పేసి మనం వీకెండ్ చేయడం కోసం ఈ మండలం తీసి పెట్టారు. సో అక్కడికి వెళ్దాం మనం. అది ఇప్పుడు నా మండలం ఎప్పుడైతే, నా ఊరు ఎప్పుడైతే సత్రపల్లికి వెళ్తుందో, నా నేటివ్ కాన్షియన్స్ ఏదవుద్ది, సత్రపల్లి అవుద్ది. సో సత్రపల్లి నుంచి పోటీ చేద్దామని అప్పుడు అనుకున్నాం అనమాట. ఓకే, మీ చాయిస్ అనేది? ఎస్, ఇట్స్ మై చాయిస్. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ద ఇన్సైడర్ కొనసాగుతున్నాం.